శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసనగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అపోలో హాస్పిటల్స్ బాధ్యతల్లో తన వంతు బాధ్యతలను ఉపాసన నిర్వహిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హెల్త్ అండ్ ఫిట్నెస్కి సంబంధించి ఆవిడ ఒక మ్యాగజైన్ని నిర్వహిస్తూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి ఎంతోమంది సినీ స్టార్స్ను ఆవిడ తీసుకొచ్చి ఎన్నో రకాల మోటివేషనల్ స్పీచెస్ని కూడా ఇస్తూ ఉంటారు, బరువు తగ్గడంతో పాటుగా వివిధ రకాల విషయంలో. అయితే తనకు నచ్చిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తుంటారు. అయితే తాజాగా ఉపాసన గారు కొణిదెల గుడి గోపురంను పోస్ట్ చేశారు. అయితే సాధారణంగా గుడి గోపురంపై దేవుళ్ళ ఫోటోలు మాత్రమే ఉంటాయి, కానీ ఉపాసన షేర్ చేసిన గోపురం పోస్ట్లో సినీ తారల బొమ్మలు ఉన్నాయన్నమాట. అయితే ఇండియన్ సినిమాకు సంబంధించిన తారలందరూ కూడా ఆ గుడి గోపురంపై ఉన్నారని, తాను, రామ్ చరణ్ కూడా అందులో కనిపిస్తామని, అయితే శోభన కామినేని తనకు ఈ ఫోటోను ఇచ్చారని, గుడి గోపురం ఫోటోను రూపొందించిన వ్యక్తి చాలా అద్భుతంగా రూపొందించాడు అంటూ ఆవిడ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్టర్పై నెటిజన్లు ఉపాసన విషయంలో చాలా అంటే చాలా కామెంట్లు చేశారు. ఇలాంటి పోస్టులు షేర్ చేయడం వల్ల మీ గౌరవం తగ్గిపోతుంది తప్ప పెరగదని, హిందూ దేవుళ్ళపై మీకు ఉన్న గౌరవం ఇంతేనా అంటూ నెగిటివ్గా కామెంట్లు పెట్టారు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఉపాసన ఫోటోని డిలీట్ చేయలేదు. పైగా ఆవిడ ఏమన్నారంటే, ఇంత గొప్ప ఆర్ట్ని క్రియేట్ చేసినందుకు మనం ఆర్టిస్ట్కి కొంత వరకు థ్యాంక్స్ చెప్పాలని, ఇటువంటి నెగిటివిటీని కాదు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఇక దీనికి సంబంధించి అసలు గుడి గోపురం మీద మీ ఫ్యామిలీ ఫొటోస్ ఏంటి అంటూ, ఆయన మీ ఫ్యామిలీ అనే కాదని, సినిమా తారలు వేరు, దేవుళ్ళు వేరని ఇలా పెట్టడం అసలు కరెక్ట్ కాదు అంటూ చెప్తున్నారు. మరి ఈ విషయం మీద మీరేమంటారు? మీ ఒపీనియన్ కూడా మాకు తెలియచేయండి.